అండి, అవును నిన్న మొన్న దాకా మీరు పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ సిబిఐ ఎంక్వైరీ కావాలనింది, బిఆర్ఎస్ వద్దనింది. ఎలక్షన్లు అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకళ్ళ స్టాండ్ ఒకళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఏమో ఏస్తే వేసుకోండి సిబిఐ ఎంక్వైరీ అని ఆహ్వానిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వారు ఏమో మేమేయం అంటున్నారు. ఇది ఇది పరిస్థితి. ఇంకొకటి, సిబిఐది డిలే అవుతుంది. అంతకుముందు ఈవెన్ రేవంత్ గారు కూడా, లేకపోతే కాంగ్రెస్ వారు కొంతమంది ఏమన్నారంటే, కవిత కేసులో మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవిత కేసులో మీరు కాంప్రమైజ్ అయిపోయారు అది అని మాట్లాడారు. మరి నవంబర్ 4 తర్వాత ఆ విషయం తెలిసిందా మీకు? 4 ముర్ము గారికి, కవిత గారికి 1 సంవత్సరం నుంచి నడుస్తుంది కదండి. అప్పటి వరకైతే మరి కాంప్రమైజ్ అని చెప్పి అంతకుందే మాట్లా, అయినా మీకు సిబిఐఈడి మీద ఆ రోజు నమ్మకం ఉండింది మీకు 4 రోజు. 25 రోజులు గడిచి ఎలక్షన్ రిజల్ట్లు వచ్చేసరికి, కరెక్ట్గా 4 రోజులు గడిచి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసరికి, మీ చేతిలోకి అధికారం వచ్చేసరికి సిబిఐఈడి ఎంక్వైరీలు లాంచ్ చేయడానికి, ఆ రోజు మాత్రం మొత్తం బంద్. కీలకమైన ముఖ్యం, ఒక ముఖ్యమైన అంశం, మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, కాళేశ్వరం ఏటీఎం అన్నారు, మోడీ గారు, నడ్డా గారు మీతో సహా అందరూ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేయలేకపోయారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుంది. ఆర్ యు అప్రిషియేట్ హిమ్ ఆర్ నాట్? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఫాస్ట్ గా అయిపోతుందని దిలీప్ గారు చెప్పారు. సరే, దేశ చరిత్రలో ఎప్పుడు ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ కరప్షన్ కేసులో, ఒక్క కేసులో ఎంత సమయంలో నిజానిజాలు తేల్చిందో చెప్పమని చెప్పండి. ఒక్క కేసులో ఏదైనా దేశ చరిత్రలో 47 నుంచి ఈ రోజు వరకు, లేకపోతే రాజ్యాంగం ఏర్పరచుకున్న 50 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు, అక్కడనే మీకు అర్థమైపోతుందండి. వీళ్ళు నిజాలు తీయడానికి కాదు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా స్తబ్దంగా ఉంచాలి ఈ విషయాన్ని. ఏమన్నా అంటే భయపెట్టిస్తారండి, ఏమైనా అంటేనేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది అంటాం. ఇప్పుడు పార్టీలు ప్రతిపక్షాలు బీజేపీ ఎస్పెషల్లీ ఏమన్నా అంటేనేమో, అక్కడ జడ్జి గారు ఉన్నారు కదా, ఇప్పుడు సబ్జుడైజ్ అన్న మ్యాటర్ అన్న టైప్ లో జడ్జి గారి కన్సిడరేషన్ లో ఉందన్నప్పటికీ మీరు క్రిటిసైజ్ చేయడం కూడా పని చేయాలి అని చెప్పి చెప్తారు. చూడండి రైట్, శేషి గారు ఏం చెప్తారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, రెండు మధ్య వివాదం కొనసాగుతుంది, ఐదర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్ సిబిఐ కమిటీ. ఏమంటాడు శేషు? నిజమైన కమిటీ చేయండి, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాలి. రైట్ 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 కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వచ్చే ఆరోపణలన్నీ కూడా బేతాళ ప్రశ్నల లాంటివే, వాటికి సమాధానాలు ఉండవు. రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసుకుని కాళేశ్వరాన్ని రాజకీయ కేంద్రంగా వాడుకోవటానికే 3 పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తాయని గతంలో నిరూపణ అయింది, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. 2024 నుంచి 2028 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ విమర్శలు చేసుకోవటానికి కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల. రెండోది ఏంటి అని అంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వెనుకకు రావటము కాంగ్రెస్ పార్టీకి వీలవుతుందా? ఎంక్వైరీ పక్కన పెట్టండి వెంకట్ గారు, ఏ ఎంక్వైరీ అన్న, జ్యుడిషియల్ ఎంక్వైరీయా సిబిఐ ఎంక్వైరీయా? మీకు విషయం తెలవాలి, సిబిఐ ఆంధ్ర తెలంగాణలోకి రావడానికి వీలు కాదు, జనరల్ కాన్సెంట్ క్యాన్సిల్ చేశారు ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము చేశారు, దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసేస్తేనే మనం సిబిఐ ఎంక్వైరీని అడగగలుగుతాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమడుగుతుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ మాకు ఒక సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి అని మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ ని అడుగుతున్నారు కదా, అక్కడ స్పష్టంగానే ఉంది. కానీ ఇక్కడ మనకి స్పష్టం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రాజెక్టు నుండి వెనకకు వస్తారా? రావటం వీలు కాదు. రానప్పుడు ప్రాజెక్టుని కొనసాగిస్తే వచ్చేటటువంటిది ఏంటి, ప్రాజెక్టుని కొనసాగిస్తే వచ్చే ఆర్థిక భారాన్ని ఈ ప్రభుత్వం మోయగలుగుతుందా? ప్రతి సంవత్సరము బడ్జెట్ లో 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలా? 13,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అప్పు కట్టడానికి, 12,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించడానికి, 278 కోట్ల రూపాయలు రిపేర్లు చేయడానికి కేటాయించాలా? ఆర్థిక భారమే కాదు, ప్రాజెక్ట్ క్వాలిటీ పైన కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకు అంటే 2022 వచ్చినటువంటి వర్షాలకు పంప్ హౌసెస్ మునిగిపోయినాయి. లక్ష్మీ పంప్ హౌస్ మునిగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి 1,000,000,000 రూపాయలు ఖర్చు అయింది. తర్వాత 3 బ్యారేజీలు కడితే 2 బ్యారేజీల యొక్క ఎగ్జిస్టెన్సీ ప్రశ్నార్థకమైంది, మేడిగడ్డ అన్నారం.
సుందీల్ లైన్ పరిశీలన చేయాలని స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నారు. కాబట్టి ఇన్ని ప్రశ్నల మధ్యన మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని రాబోయే 5 సంవత్సరాలలో ఒకళ్ళ పైన ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకొని లబ్ధి పొందటానికి ఉపయోగించుకుంటారు తప్ప. వెంకట్ గారు, నేను ఇంకొక కీలకమైన ప్రశ్న అడుగుతాను. 58 ఏళ్ళు కొనసాగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గానీ, 10 ఏళ్ళు కొనసాగినటువంటి తెలంగాణలో గానీ అనేక మంది రాజకీయ నాయకుల పైన, మంత్రుల పైన కుంభకోణాలు, ఆరోపణలు వచ్చాయి. ఒక్కళ్ళన్నా అరెస్ట్ అయ్యారా? ఒక్కళ్ళ మీద ఎంక్వైరీ జరిగిందా? మీరు చూడండి, ఇదే స్వయంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆరోపణ హౌసింగ్ కుంభకోణం అని ఉందనింది. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారు? హౌసింగ్ కుంభకోణాన్ని బయటకు తీశారా? ఆయన పనిష్మెంట్ చేయగలిగారా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం పైన వచ్చినటువంటి ప్రతి అవినీతి ఆరోపణల్ని ఈ 5 ఏళ్ళు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి, ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టాలి, బాధ్యులను పరిశీలించేటటువంటి కార్యక్రమం చేయాలి. దానికి మళ్ళా 2028 ఎన్నికలు వస్తాయి. ఆ 2028 ఎన్నికల్లో మళ్ళా ఈ 3 పార్టీలే కేంద్రంగా చేసుకుని రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు. మనసు ఉన్న ముందు సమస్య ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 19 లక్షల ఎకరాల కొత్త ప్రశ్న దిలీప్ గారు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసి సిట్టింగ్ జడ్జి అన్నప్పుడేమో చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయడం, సీఎం ఆయన ఎవరిని సూచించే వారిని ఆ పర్టికులర్ అంశానికి జడ్జిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిటైర్డ్ జడ్జి అంటే ఏమవుతుందంటే, ప్యానల్ ఆఫ్ నేమ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అడిగితే పంపిస్తుంటారు చీఫ్ జస్టిస్ కార్యాలయం నుంచి. అందులో ఉన్న వాళ్ళను మనం చూస్ చేసుకోవాలి గవర్నమెంట్ రకరకాల ఎంక్వైరీకి. సో అది సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జి అయినప్పుడు. కాబట్టి ఏదైనా కూడా మీరు పరిశీలించినట్టయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన సందర్భంలోనే సత్వరమైనటువంటి రిపోర్ట్స్ వచ్చాయి తప్ప, సిబిఐ ఎంక్వైరీ ఇట్లాంటి ఈడీ ఎంక్వైరీ లోపల ఆయన అన్నట్టే మన శిశు గారు అన్నట్టుగా దీర్ఘకాలం పట్టింది. కొన్ని అయితే ఇంతవరకు క్లోజే కాలేదు. రాజ్ కార్డార్ కేసు కావచ్చు, మరుగుడి కావచ్చు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. కాబట్టి కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని కొన్ని కేసుల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఇది ఓవరాల్ ప్రాబ్లం అది. మనం ఏం చేస్తాం, మనం ఎంచుకున్న వ్యవస్థలోనే ఒక వ్యక్తి నిర్దోషి అని ముందు చట్టం కాదండి, ఎన్నికల పత్రాలు ఉపయోగించుకోవాలి ఎందుకు, లబ్ధి పొందాలి ఎందుకు? ఒక నిమిషం, అతను దోషిని పూర్తి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ అప్పటి వరకు ఆయన నిర్దోషిగానే ఉంటాడు, ఎక్సెప్ట్ ఈడీ కేసులో తప్ప. ఈడీ కేసులో మాత్రం ఎవరినైతే మనం ముద్దాయి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారో అతను కేసు లేకుండా చేస్తే ఈడీ ఎప్పుడైనా కానీ రంగంలోకి ఎప్పుడు దిగుతుంది అంటే ఒక కేసు ఉండాలి. అది ఏసీబీ ఫైల్ చేయనివ్వండి, సిబిఐ ఫైల్ చేయనివ్వండి, నార్మల్ పోలీస్ కేసు చూడండి, విజిలెన్స్ రైడ్లు అవుతాయి, జ్యుడిషియల్ ఇది అవుతుంది. కానీ కేసు మాత్రం ఫైల్ కాదు, ఎందుకంటే ఈడీ వస్తుంది. ఈడీలో ఏమవుతుంది అంటే వాళ్ళు నిరూపించుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ఇరగాటంలో బీఆర్ఎస్ ని మాత్రం కాంగ్రెస్ పెట్టబోదు. ఇంకొక రెండో విషయం, ఒక పాయింట్ చెప్తాను, ఎందుకు ఇన్ని అనుమానాలకు తావు తీస్తుంది అంటే మీకు చూడండి, అంతకుముందు దిలీప్ గారు కూడా అని ఉండొచ్చు, నేను వారిది డిబేట్ చూడలేదు, కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ అన్నారు. ఇప్పుడు మేడిగడ్డ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కింది బ్యారేజ్. ఇప్పుడు ఈ 3 పిల్లర్లని ఈ రోజు అంటున్నారు బీఆర్ఎస్ వారు, 6 పిల్లర్లు అన్నారు ఆ రోజు, ఈ రోజు 3 అంటున్నారు కాంగ్రెస్ వారు వచ్చి. అంతకుముందు ఏమన్నారంటే ఈ బ్యారేజ్ మొత్తం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే పూర్తి బ్యారేజ్. ఎందుకంటే ఈ 3-6 పిల్లర్ల లాగానే మిగిలిన 80 పిల్లర్లు కూడా డిజైన్ చేయడం అయినా, దాని జియాలజీ అంటారు అంటే భూగర్భ పరిస్థితులైనా కానీ ఎట్లాగైతే కట్టడం ఎట్లాగైతే జరిగిందో, దాని మెటీరియల్ ఏంటో, కట్టిన వారు ఎవరో అందరూ సేమ్, దాని మెయింటెనెన్స్ కూడా అట్లాగే ఉంది. చేయబట్టి పూర్తిగా బ్యారేజే ఇదయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈరోజు కాంగ్రెస్ వారు చూసారా, మళ్ళీ ఎవరైతే కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు వారు డిజైన్ చేశారు అని చెప్పి అపహాస్యం చేశారు, అప్పుడు మినిస్టర్లు 4 వెళ్ళిపోయి 3 పియర్లే అవి కట్టేస్తారు ఎల్లంటి, దాంతో అయిపోద్దని ఎంత చిన్నదిగా చేసి చూపిస్తున్నారో చూసారా? అంటే అధికారులు చెప్పింది కదండి, అఫీషియల్ వర్షన్ కదా అది, అఫీషియల్ వర్షన్ కదా, అధికారులు స్వయంగా కాంగ్రెస్ వర్షనే కదా అఫీషియల్ వర్షన్. ఈరోజు అప్పటి ఈఎన్సీ కేసీఆర్ గారు డిజైన్ ఇంప్లిమెంట్ చేశారంటే ఇప్పటి అదే ఈఎన్సీ ఈరోజు కాంగ్రెస్ వారు ఏం చెప్తే అది ఇస్తారనే కదా, వారి ఆరోపణలు బట్టి మనకు అర్థమయ్యేది. సో అఫీషియల్ వర్షన్ అంటే